పార్వతీపురం జిల్లా. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని, రహదారులపై గుంతలు పడి ఉన్నాయని, చదువుతున్న పిల్లల్ని రాష్ట్ర రాజధాని కోసం అడిగితే మొండంలేని తలకాయలా వదిలేయడంతో మూడు ముక్కల ఆటగా మార్చారు. అధికార వికేంద్రీకరణ అంటే ముఖ్యమంత్రి, మంత్రులు మరియు కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలి కాని వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధికుంటూ పరిచారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అయిన పుష్ప శ్రీవాణికి రాజన్న దొరకు అధికారం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. కనీసం సరిగ్గా రోడ్డు కూడా వేయలేని ప్రభుత్వం మన జీవితాల్లో మారుస్తుందా? అలాగే మన రాష్ట్రం ఈ రోజు తలకాయ లేని మొండుల్లా తయారైంది. రాష్ట్రం ఇప్పుడు ఇక్కడున్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే మూడు ముక్కలు ఆటపడి రాజధాని లేకుండా చేశాడు. అధికార వికేంద్రీకరణ అంటాడు. అధికార వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు, మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన పుష్ప శ్రీవాణికి అధికారం ఏమన్నా ఉందా? రాజన్న దొరకు అధికారం ఉందా? ఉప ముఖ్యమంత్రి పేరుకే గాని వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే వస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అండడానికి వస్తారు, లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు. నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ఎవరన్నా తెలుసమ్మా మీకు? బూతులు మాత్రం మాట్లాడే మంత్రి తప్పితే వేరే ఏమీ కూడా తెలియదు. ఇక్కడున్న తోటపల్లి ప్రాజెక్ట్ తెలియదు, రిజర్వాయర్ పరిస్థితి తెలియదు, దాని గురించి మాట్లాడడానికి ఆయన తేని ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ సిక్స్ తో ముందుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలో వచ్చి ఈరోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలలు ఇవ్వనని చెప్పి ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు.